ఏ ఇది ఓపెన్ చేయరా. ఇదిగో మామ ఓపెన్ చేయి. ఏయ్ ఆ బీర్ ఇటువు నీ వల్ల అవుతుంది ఓపెన్ చేయి. ఎక్కడికి మామ వెళ్ళావా? డ్రాయర్ టైట్ గా ఉందని తీసేసి వచ్చాను. అసలు నేను వేసుకోవడం లేదు మామ. ఒళ్ళు ఒక రకంగా ఉందిరా. లైట్ గా ఉప్పెగ్గాయి మామ, అన్ని సర్దుకుంటాయి. అది కాదురా. రే నీ ప్రాబ్లం ఏంటి? ఒక అందమైన అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది? మనకు పడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ అమ్మాయే వచ్చి కౌగిలించుకుంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అనిపిస్తుంది. ఏ మామ అందులో వెంట్రుక ఉందిరా? మామ తాగే సరుకులో వెంట్రుకుంటే బంధం స్ట్రాంగ్ గా ఉంటుంది. డాక్టర్కి వీడికినా? రే పిచ్చోళ్ళ మాట్లాడుకు. మరైతే శ్వేతకి నాకు బంధం నిలబడుద్దా? అది ఎలా మామ నీకు శ్వేతకి? ఇది శ్వేతకు మాత్రమేరా మామ. లవ్ చేస్తేనే ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు కదా. నేను విషయం చెప్పనా మామ? తగలడు. మనం లవ్ చెప్తే వాళ్ళ అన్నయ్యని పిలవడం, లవర్నే అన్నయ్య అని పిలవడం, వాళ్ళకే చెల్లుద్దురా. నేను వస్తున్నా నాగు. సారీ మామా, ఏదో మూడులో కొరికేసాను. ఏంటి మూడొచ్చి కొరికావా? ఎరా నా గుండె ఏమైనా మామిడి పండు అనుకున్నావా? మూడొచ్చి కొరికాను అంటున్నావు? అమ్మా అయ్యో, ఆ వెటనరీ డాక్టర్ ఉన్నాడా తెలియట్లేదు. పుట్టిన చివరి కొడుకులా ఉన్నావు, నీకు షకిలా కావాలా? పోరా. తల మీద చేయబెట్టకు, హెయిర్ స్టైల్ పోతుంది. ప్రభువా ఈ బిడ్డల్ని క్షమించు ప్రభువా. లోపలంతా కరెక్ట్ గా ఉంది. ఓకే బీరు కొడితే అందగాని అయిపోతాను అన్నారు, కానీ అలాగే ఉన్నాను. బీరు అసలు బాగాలేదురా, తలపోటుగా ఉందా? నీ సొంత డబ్బులతో తాగు, బాగుంటుంది. మూసుకో మామా. డ్రాయర్ మార్చేసుకున్నాను. మళ్ళీ మార్చి వేసుకో. అది కాదు మామా, నేను రెడ్ కలర్ వేసుకున్నాను, ఇప్పుడు బ్లూ కలర్ గా మార్చి చూపించు. రే నా డ్రాయర్ వేసుకొని వెప్రముందే. వీడు వీడి ముఖం ఎవరు మామా? మామా నా లవర్. అది నీది, అది నాది, అది నీది, అది నాది, అది నీది. ఏయ్ నాలుగేళ్ల ప్రేమరా, కొట్టానంటే నా వెళ్ళే. బాగా అమ్మోరుగుడ్లో ఉన్న రాక్షస బిడ్డలా ఉండి రా మామా. నడు. అయ్యో మామా నీది కింద పడిపోయింది. ఏంట్రా మామిడికాయ పడింది? ఏంటి మామిడికాయ? సారీ మామా, నైట్ తిందామని లుంగిలో దాచిపెట్టుకున్నా, మొత్తలో మర్చిపోయాను. సారీ మామా. దేనికే? నిద్ర లేచిన తర్వాత నేను చూసి తప్పుగా అనుకున్నాను రా. వెళ్ళరా. ఏంటి బావా పనికెళ్తున్నావా? లేదురా తాగడానికి. దాన్నే నేను పనికెళ్తుండవా అడిగాను. రేయ్ నైట్ నేను రావడానికి లేట్ అవుద్దే, ఈ లోపల నువ్వు తినేసి పడుకో. నైట్ కి ఏదైనా రేస్ కెళ్తున్నావా? లేదురా. లవ్, మూడు నెలల క్రితం ఒక అమ్మాయిని ప్రేమించావు, అదేమైంది? దానిది ఒక మొహం అంటరా, దాని మొహం మీద వద్దని చెప్పేశాను రా. నానా అబద్ధం చెప్పినా బోండా సైజ్ లో చెప్పాలి, మనిషి కోప్పడేలా చెప్పకూడదు. రే ఈ వయసులోనే పంచ డైలాగ్ మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఇలా ఉన్నావంటే రేపు పెరిగి పెద్ద అయ్యాక ఎలా ఉంటావు? మిగిలినదా
హలో రే మావా, నేనే మాట్లాడుతున్నాను రా. చెప్పరా మావా, రేవతి నన్ను లవ్ చేయట్లేదట్రా, అందుకే మావా విషం తాగేశాను. రే బుద్ధుందా నీకు, దీనికి ఎవరైనా విషం తాగుతా? నేను తాగేశాను రా మావా, గొంత అంతా మండుతుందిరా, కాస్త హాస్పిటల్ దాకా వస్తావా? రే వేడి ఎక్కువైందని తలకి ఇప్పుడే రా నూడి పెట్టుకున్నాను, స్నానం చేసి ఒక 5 నిమిషాలు రానా, వారం వారం ఇదే పని. ఓరి గూర్ఖాకి క్రాసింగ్ లో పుట్టినోడా. ఏమంటున్నావురా మావా, గొంతంతా పీకేస్తుందిరా, హాస్పిటల్కి వెళ్దాం వస్తావా? రే మామా ఇప్పుడేరా మ్యాచ్ మొదలైందిరా, ఒక 5 ఓవర్లు చూసుకుని వచ్చేనా? రే వాడంతసేపు ఆడడ్రా, కాస్త రారా. సరే అవుట్ అయిన వెంటనే వచ్చేస్తా. సరే మామా, ఆ 108 అంబులెన్స్ నంబర్ అయినా చెప్పరా. వారిని భూమి మీద వేస్ట్ గా పుట్టినోడా సాయిబాబా, ఫ్రెండ్స్ నమ్మి ఏ ప్రయోజనం లేదు, నువ్వే నన్ను ఎలాగైనా కాపాడాలి. గురువారం గురువారం నీ గుడిలో పెట్టే ప్రసాదాన్ని తింటున్నాను బాబా. అయ్యో టీవీలో వచ్చే డాన్సు నా శవయాత్ర ముందు ఆడే డాన్స్ లా అనిపిస్తుంది. హలో. రే మామా నేనే మాట్లాడుతున్నానరా. ఏంటి మామా పొద్దునే ఫోను, తాగడానికి వెళ్దామా? ఆల్రెడీ నేను తాగేశానరా. యదవా నన్ను వదిలి తాగేశావా? మామా రేవతి నన్ను లవ్ చేయట్లేదట్రా. మరి సుమతి? తను కూడా నన్ను లవ్ చేయట్లేదురా. ఊరేసుకుచావు, దానికోసమే తాడు వెతికే దొరకలేదురా, అందుకని విషం తాగేశానరా. ఏం తాగేవరా? ఎలకల మందురా. రే లూజరా నువ్వు, ఎలకలే చావడం లేదు, అది తాగానంటావేంట్రా? గొంతంతా ఒకే మంటరా, రారా హాస్పిటల్కి వెళ్దాం, రారా మామా. రే రే మామా మామా, రే రే అక్కడ ఎముడే వస్తున్నాడా? ఓరి కాల్ టాక్సీకి పుట్టినోడా. పైన మా తాత పిలుస్తున్నట్టుందే, ఎవడో కాపాడడానికి ఫోన్ చేసినట్టున్నాడు, ఎవరని చూద్దాం. హలో, మాట్లాడండి. నేను యాక్సిడెంట్ లో అంతా పోనమ్మా, జస్ట్ 2 మినిట్సే అయింది విషం తాగి, దానికి ఏమైనా ఆఫర్ ఉంటే చెప్పమ్మా. టైం అయిపోతుంది, త్వరగా చెప్పమ్మా. లేదా అయితే నాకెందుకు ఫోన్ చేస్తావే, పెట్టవే ఫోను. అమ్మమ్మా ఆ 198 అంబులెన్స్ నంబర్ చెప్పమ్మా. అది కూడా వాణ్ణి అడగాల, కాస్త త్వరగా అడిగి చెప్పమ్మా, గొంతంతా మండుతుంది. అందులో వాణ్ణే వెళ్ళి పడుకోమని చెప్పు, చీ పెట్టవే ఫోను. అయ్యో చిత్ర హింసలు పెడుతున్నారే బాబా. బాబా గురువారం గురువారం నీ గుడికొచ్చి ప్రసాదం తింటున్నానే, కరుణ లేదా, కాపాడు బాబా. అయ్యో ఏదో దయ్యం వస్తున్నట్టే అనిపిస్తుంది. ఓ బామ్మా, అయ్యో అయ్యో నా తల రాత, నా ప్రాణం తీస్తున్నాడు వీడు. చూసిన సినిమాని ఎన్నిసార్లు చూస్తావు? టీవీని చూసావు గానీ నన్ను చూసావా? ఏమైంది నీకు? విషం తాగానే ముసల్దానా? విషం ఇంట్లో ఉన్న విషయం నువ్వే అని తెలుసు, కానీ టీవీ మీద ఉన్న విషయం తాగేశానే. అయ్యో అది నా తలకు రాసుకోవాలి నుంచిన పేల మందు. అయితే నేను చావనా? నువ్వెందుకు చేస్తావురా, చావబోయేది నేనే. నువ్వెక్కడ చేస్తావులే, మోహన్ దగ్గరికి తీసుకురాకు, విషం తాగకుండానే చచ్చిపోతా, పో అటు పక్క. రేయ్ స్ట్రైకర్ ని పట్టుకోరా. స్ట్రైకర్ లో ఎలా వేయను, గొంతులోనే కదా వేయగలను. ఏంట్రా ఊగుతూ వస్తున్నావు, మందు కొట్టావా? ఏయ్ కటింగ్ చేశాను. ఇప్పుడు ఎందుకు తాగావు? ఐ లవ్ యూ చెప్పడానికి. బావా ఇప్పుడొద్దు, కిక్ ఎక్కువైంది, చెప్పింది విను. ఇప్పుడరా బామ్మరిదే, ధైర్యం వస్తుంది. నిన్ను నేను సర్లే వదిలే. ఏం మాయ చేసావు సినిమాలో, నాగ చైతన్య లెవెల్లో లవ్ చెప్పనా? నువ్వు నిలబడిన రేంజే బాగోలేదు. లేదంటే 1000 కోటి సినిమాలో విషయాలు చెప్పినట్టు లవ్ చెప్పు. మూసుకుని కాయన్ వేపే. సరే ఉండు, నా మిత్రుని పట్టుకొని చెప్తాను. వాణి నువ్వెక్కడ పట్టుకున్నావురా? మేమిద్దరం కలిసి చదువుకున్నాం. ఒకటి లేదు రెండు లేదు. బావా నాది బ్లాకా వైటా? మీ చెప్పకురా.
తాగాను తాగాను అన్నాడు. గుళ్ళో పెట్టిన పొంగల్ తినొచ్చాడు చూడు. హలో శ్వేత, ఎక్కడున్నావు? ఉదయ్ ఇంకా రాలేదే. వస్తా రాఘవ్, ఇప్పుడు 8 అవుతుంది, 9 గంటల్లోపు నేను ఉదయ్ వచ్చేస్తాను. బాయ్. ఇంకో 6 గంటల్లో యూనిఫామ్ తీసేయాలి. అన్ని లెక్కలు చూసేసాను. ఇంకొకటి పెండింగ్ ఉంది, అది రోజు నైట్కి ఫినిష్ చేసేస్తాను. నాకు సంబంధించినంత వరకు కోర్టులో జామీన్ తీసుకుని బయటకు రావడం, మినిస్టర్ రికమెండేషన్తో రావడం, ఇలాంటివి నాకు నచ్చవు. నాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. పిల్లల మీద అరచకం చేస్తావా? వేదవా, నిన్ను నమ్మే కదరా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. అందుకే నీ పిల్లలకే నీ రూపురేఖలు తెలియకుండా చేశాను. కొత్తగా చెత్తన కొడుకున్నాడు, వచ్చి తీసుకుపోరా. ఇలాంటి పిచ్చనెత్తుకుంటేనే బుద్ధి వస్తుందా? గాడిది గుడ్డైంది బావా, నిన్న మేడ మీద ఆమ్లెట్ వేసాడు. వాడు టెన్షన్ లో ఉన్నాడు, సైలెంట్ గా ఉంటాడు. అయ్యో, వీడి కొత్త ఏంటి? ఉదయ్, నిన్న రాత్రి నుంచి నా బండి కనిపించట్లేదు. బావా, బండి చెయ్యి. నేను తెలియదండి. అవునమ్మా, వాడు బండి తీసుకురాడు, వాంతి చేసుకుంటాడు. అలా కాదు, నా బండిని కాస్త ఎలాగైనా వెతికి తీసుకురాగలరా?